ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేఫ్టీ యాంథెమ్. ఫ్రెండ్స్ అండ్ వ్యూయర్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. గైస్, ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం, ఒక వెహికల్ రోడ్ మీద వెళ్ళాలంటే 4 రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉండాలి. దానికి కంటిన్యూషన్ ఈ వీడియో. ఇందులో మనం ఆ 4 రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లేకపోతే ఫైన్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. నార్మల్గా ఈ ఫైన్స్ అనేవి మోటార్ వెహికల్ యాక్ట్ 1988 సెక్షన్స్ ప్రకారం ఛార్జ్ చేస్తారు. ఇది మనకి రీసెంట్గా 2019 పార్లమెంట్ అప్రూవ్ చేయడం వల్ల కొత్త అమెండ్మెంట్స్ అనేవి ఇందులో రావడం జరిగింది. ఇప్పుడు చెప్పే ఈ ఫైన్స్ అని 2019 అమెండ్మెంట్ తర్వాత ఎలా ఉన్నాయో దాని ప్రకారంగానే నేను చెప్తున్నాను. ముందుగా లైసెన్స్. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం కరెక్ట్ కాదు, అది మనకు కూడా తెలుసు. సో లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసినట్టయితే 5000 రూపీస్ మనకి ఫైన్ వేస్తారు. అలానే మనం డ్రైవ్ చేసే ప్రతిసారి ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ క్యారీ చేయడం మంచిది. ఒకవేళ మనం ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ క్యారీ చేయనట్టయితే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిలాక్సేషన్ తీసుకొచ్చింది. డిజీ లాకర్ అనే ఒక యాప్లో మనం కాపీ చేసి పెట్టుకున్న ఆ లైసెన్స్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వ్యాలిడ్. సో దానికి సంబంధించి వీడియో లింక్, అలానే దానికి సంబంధించి మెటీరియల్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అలానే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మైనర్ డ్రైవింగ్. మైనర్ డ్రైవింగ్ అనేది ఇప్పుడు అఫెన్స్. ఎస్, ఒక మైనర్ చేతికి డ్రైవ్ చేయమని వెహికల్ ఇవ్వడం అంటే అది ఎంత ప్రమాదం అంటే వాళ్ళకి సరిగ్గా జడ్జ్ చేసే కెపాసిటీ ఉండకపోవచ్చు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అంత బాగా డ్రైవింగ్ వచ్చినా సరే ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్ రాంగ్లీ మీన్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోలేరు, అలానే లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. సో ఎప్పుడు మైనస్ డ్రైవింగ్ చేయడానికి వెహికల్ ఇవ్వద్దు. ఒకవేళ అలా ఇచ్చినట్టయితే 3 ఇయర్స్ పేరెంట్స్కి ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. సో ఇది చాలా జాగ్రత్తగా, చాలా క్లియర్గా ఉంది. దీనికి ఎలాంటి రూల్స్, ఎగ్జెంప్షన్స్ ఉండవు. మైనర్కి కనుక మీరు వెహికల్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా 3 ఇయర్స్ మీకు జైలు శిక్ష అనేది ఉంటుంది. ఆర్సీ, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుండా వెహికల్ నడపడం అంటే పేరు పెట్టుకోకుండా మనిషి తిరిగినట్టే. సో వెహికల్ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా ఉండాలి, అది అప్ టు డేట్గా ఉండాలి. ఈ రెండు ఖచ్చితంగా చూసుకోవాలి. ఒకవేళ మీరు మీ ఆర్సీ అప్ టు డేట్ చేయించుకోలేదంటే మీకు 10,000 రూపీస్ ఫైన్ పడుతుంది. చూసుకో. నెంబర్ 3, మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇది, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. మీరు కనుక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేసినట్టయితే మీకు 2,000 రూపీస్ ఫైన్తో పాటుగా 3 మంత్స్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అలానే మీరు సెకండ్ టైం కూడా సేమ్ తప్పు చేసి పట్టుబడ్డారంటే మీకు 4,000 రూపీస్ ఫైన్తో పాటు 3 మంత్స్ మళ్ళీ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. సో ప్లీజ్ అప్ టు డేట్ యువర్ ఇన్సూరెన్స్. 4, పియూసీసీ, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్. ఇది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ. మన ఎన్విరాన్మెంట్ని మనం జాగ్రత్తగా చూసుకునే ఒక ఎలిమెంట్ అన్నమాట. మన దగ్గర నుంచి ఇచ్చే కన్సర్న్ దట్ మన వెహికల్ అండర్ పొల్యూషన్ జోన్లోనే ఉంది అని చెప్పడానికి. ఇది మనం లాయల్గా చేసుకోవాలి అని లాకో లేదంటే పోలీస్ ఆఫీసర్స్కో భయపడి మాత్రం చేయించుకోవద్దు. ఇది చేయించుకోవడానికి చాలా తక్కువ అమౌంటే అవుతుంది. 6 మంత్స్కోసారి రెన్యువల్ చేసుకుంటే చాలు, అది కూడా చాలా ఈజీగా తొందరగా ఇప్పుడు అవుతుంది. ఒకవేళ మీరు అది కూడా చేయించుకున్నట్టయితే దీనికి కూడా ఫైన్ ఉంది, 200 to 500 ఫైన్ వేస్తారు యూసీసీ లేకపోతే. అలానే వీటితో పాటుగా 4 వీల్స్కి, సైడ్ డోర్ విండోస్కి చాలామంది బ్లాక్ ఫిల్మింగ్ వేసుకుంటారు, సో అది కూడా ఇల్లీగల్, దానికి కూడా ఫైన్ ఛార్జ్ చేస్తారు. అలానే స్టైల్గా మనం నెంబర్ బోర్డ్ రాయించుకోవడం. నెంబర్ బోర్డ్ అనేది నెంబర్స్ బోల్డ్గా క్లియర్గా ఉండేలా చేసుకోవాలి, కానీ ఎవరికి అర్థం కాని భాషలో చేసుకుంటుగా. బుల్ బేస్ అంటే అదే ఫ్రంట్ బ్యాక్ సేఫ్టీ గార్డ్స్ పెట్టుకుంటాం కదా, సేఫ్టీ రాడ్స్ పెట్టుకుంటాం కదా, సో అవి కూడా చాలా వెహికల్స్కి ప్రొహిబిట్ చేశారు. ఎందుకు అనేది ఇంకో వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ ఎలిమెంట్ చెప్పుకొని మనం ఈ వీడియోని కంక్లూడ్ చేద్దాం. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. ఎస్, డ్రింక్ చేసి డ్రైవ్ చేయదు. ఇంటాక్సికేషన్లో మన మైండ్ సరిగా రెస్పాండ్ అవ్వదు, దానివల్ల మనకే కాదు ఎదురుగా ఉన్న అమాయకులు కూడా ప్రమాదం. సో గవర్నమెంట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. అలానే 2019 అమెండ్మెంట్ తర్వాత, మోటార్ వెహికల్ యాక్ట్ అమెండ్మెంట్ తర్వాత ఇంట్లో చాలా వినూత్నమైన మార్పులు తీసుకొచ్చింది. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఫైన్ ఎంతో తెలుసా? 10,000 రూపీస్. అలానే 6 మంత్స్ ఇంప్రిజన్మెంట్ కూడా ఫస్ట్. అలానే దీంతోపాటు సెకండ్ టైం మనం సేమ్ డ్రింక్ అండ్ డ్రైవ్లో దొరికినట్టయితే మనకి 15,000 రూపీస్ ఫైన్తో పాటు 2 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఎందుకు చెప్పండి? డ్రింక్ అండ్ డ్రైవ్ చేయడం చాలా అంటే చాలా రిస్క్, అది మనకే కదా, మనం ఒకరిని హత్య చేసినట్టు అనమాట. సో ప్లీజ్ ఎప్పుడు అది చేయొద్దు, ఇప్పుడు దాన్ని చూడగలదు. ఇలాంటి సేఫ్టీ మెజర్డ్ వీడియోస్, అలానే కాషనరీ వీడియోస్ మన ఈ సేఫ్టీ అంతం ఛానల్లో వస్తూనే ఉంటాయి. సైనింగ్ ఆఫ్ యువర్స్, హ్యాపీ అండ్ సేఫ్ డ్రైవ్. సేఫ్టీ అంతం ఎండింగ్. బాయ్.